ఓ సందర్భంలో వాళ్ళ దేవుడు అనబడే వ్యక్తి ఆయనే వాళ్ళ అమ్మతో వెళ్ళాడు పెళ్ళికి. పెళ్ళికి వెళ్తే అక్కడ సారా అయిపోయింది. సారా అంటే సారా చేసి ఇచ్చాడు మూడు కొండలు ఆయనే. ఈ వైన్ ఫ్యాక్టరీ స్థాపకుడు వాళ్ళ దేవుడే. తెలుగు తయారు చేసి పెట్టాడు. వైన్లో వాళ్ళే కాపు, డివైన్లో కాదు, డివైన్లో మనం ఇక మాంసం. ఇలా తెగ తెగ అన్ని జాతుల్ని పోసేసి నరికేసి వాటి ప్యాకెట్ల కింద ప్రాసెసింగ్ చేసి ప్యాకెట్ల కింద మార్చేసి తినేసే వాళ్ళు ఎవరు ప్రపంచంలో? ఏ దేశాలు అవి? అయ్యి ఆ దేశాలే. దాని రుజువు అమెరికా గంటకి 600,000 జంతువులు నరికేస్తుంటుంది కేవలం మేసేయడానికి. నెంబర్ 3 వ్యభిచారంలో టాప్ మోస్ట్ కంట్రీస్ ఏయి? వాళ్ళవే. ఎయిడ్స్ ఏ దేశం నుంచి వచ్చింది? క్యాన్సర్ ఏ దేశం నుంచి వచ్చింది? స్వైన్ ఫ్లూ ఏ దేశం నుంచి వచ్చింది? ఇవన్నీ ప్రొడక్ట్స్ బై యూ, ఈ పాపులర్ కంట్రీస్ నుంచే పాపులర్ అయ్యి ఇక్కడికి వచ్చినాయి. మనకు హైయెస్ట్ జ్వరం, పెద్ద రోగం అంటే జ్వరము, టీబీ. అవునా? ఈ పెద్ద పెద్ద రోగాలని అక్కడి నుంచి వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఈ పాపులకి పెద్ద ఉంటాడు, ఏమంటారు, పోపు పెద్ద పాపి, పోపు పెద్ద పాపి బాగా తెలుగులో మరి అలాగే అనాలిగా, పెద్ద పాపే కదా. సో ఈ పెద్ద పాపి గారు మనం డిక్లేర్ చేశారు, ఎవరో రీసెర్చ్ చేసి. వాళ్ళ కేంద్రం ఉంది వాటికర్, అది పెద్ద గే సంరక్షణశాల అండి. ఏ శాల? గో సంరక్షణశాలగా అది, అది గే సంరక్షణశాల. అక్కడ బావల సయ కోలాటం ప్రోగ్రాం అంతా అక్కడ జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళందరికీ అది రక్షణ ఇస్తూ ఉంటుంది. ఆయనే ఒప్పుకున్నాడు కూడా పోపు. ఏమనంటే మా ఊళ్ళో చిన్న పెద్ద లేకుండా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ కామాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి మేము డబ్బులు కట్టలేక సత్తున్నాం, కోర్టులు తిరగలేక సత్తున్నాం, పోయి కంట్రోల్లో సావంటరా అని. ఇంకా వీళ్ళ నాన్న గురించి కూడా చాలా ఫన్ ఉంది. అది బుక్ ఉంది, ఆమెన్. నేను చెప్పలేదుగా, బుక్లో ఉంది ఆమెన్ అని బుక్ ఉంది. రాసిన ఆవిడ ఎవరంటే ఎక్స్ నన్ను. ఆవిడ ఏం రాసిందంటే అందులో ఒక మాట, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ మ్యారీడ్, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ ఎ మెన్ ఐ కెన్ బీ విత్ వన్ మెన్ అది. పెళ్లి చేసుకుని ఉంటుంటే ఒక మగాడితోనే జీవితం ఉండేది అంది. అంటే దాని అర్థం ఏంటంటే రోజు సమర్పించ బేదరికి లెదరివ్వాలి, ఫాదర్ అన్నాడికి లెదరివ్వాలి, అంతా తోలు పెంచేస్తే సోలు లేదు, అంతా తోలమ్ముకోడే. ఏ ఇంకోటి పోలాండి తెలుసా? పోలాండ్లో ఒక దూల తేలిన పాపి, దూల ఎక్కువైన పాపి ఏం చేశాడంటే మన కృష్ణుడు భక్తుల మీద కేసేశాడు. ఏమని, కృష్ణుడికి 1,000,000 ఆడవాళ్ళు ఉన్నారు, 16,000 అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అని కేసేశాడు. మన వాళ్ళు అలాగేరా బాబు అని వాళ్ళని పిలిచి ఆ కోర్టు జడ్జి అడిగినప్పుడు చెప్పారు, ఏమండి వీళ్ళు నన్నలు ఉంటారు కదా, ఈ నన్నలంతా ఇందులో దిగే ముందు ఓతునేమంటే ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ చేసి నాస్తారు, ఒక దాని మీద సంతకం పెడతారు. ఏమని, యేసువే మాకు భర్త, మేము యేసుకు మమ్మల్ని మేము అర్పించుకున్నాము అని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది నన్నలు ఉన్నారు? వేలల్లో ఏం లేదు, లక్షల్లో ఉంటారు. అవునా? అవునా? మరి ఇప్పుడు వేల మందికి భర్త అయిన వాళ్ళు దేవుడు కాకపోతే మరి లక్షల మందికి భర్త అయిన వాడు దేవుడు ఎలా అవుతాడు కదా? ఆ కోర్టులో కేసు కొట్టువేయబడింది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ పాపులు వాళ్ళ లక్ష్యం ఏమిటంటే వాళ్ళదొకటే కరెక్టు అని నమ్మడం, ఇంకోటి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాయన నువ్వు మజ్జిగలో పాలు కలుపుకోకూడదు అని నేను చెప్పాను, నాకు తెలుసు కాబట్టి. నువ్వేమంటావు? ఎవడు చెప్పాడు? నా ఇష్టం, నేనేం చేయాలి? వదిలేయాలి, వాడి ఇష్టాన్ని వదలాలిగా. ఆడు కలుపుకుని చూస్తాడు నిజమే, తర్వాత తేడా కొట్టిందా, ఓ నువ్వు నిజమే చెప్పావు బాసు అంటే. వాడికి ఓ ఫ్రీడమ్ ఇవ్వాలిగా, ఫ్రీడమ్ ఇవ్వాలిగా. కానీ భక్తి అనేది, దేవుడు అనేది, ఒక సత్యం అనేది, అల్టిమేట్ గోల్ అనేది మనకి మనం పరిశోధించి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు నిన్న చెప్పాను పేకాట ఆడద్దు అని. ఇప్పుడు మీరు పేకాట ఆడచ్చు తెలుసా? నన్ను నేను నిన్న చెప్పాను కదా, నన్ను ఏం పీకుతారా? నేనేమైనా పీకుతారా మిమ్మల్ని?
చెప్పడానికి నేను సరిపోతాను అంతే, వినొచ్చా వినకూడదా మీ ఇష్టం. నిన్న ప్యాకెట్ ఆడుతున్నాను, మీరు ఇవాళ ప్యాకెట్ ఆడేస్తున్నారు మళ్ళీ పొద్దున్న లేచాం అనుకుందాం. నాకు నేను అర్థం చేసుకోవాలిగా, ఓహో వీళ్ళు వినము అని నాకు చెప్పేశారు పరోక్షంగా. ఇంకా నేను వెళ్ళిపోవాలా, నేను ఇంక మీతో గొడవ పెట్టుకోకూడదు, ఎందుకని మీరు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు నీ మాట వినము అని. మీకు మీకు ఏదో జ్ఞానం ఉంది కాబట్టి ప్యాకెట్ ఆడేశారు, అది మీ బుద్ధిని బట్టి. మీరు బుద్ధి లేని వాళ్ళు అయితే ఆడతారు, నేను ఓహో వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి వెళ్ళుకుంటే నాకు బుద్ధి లేదు అని వెళ్ళిపోవాలి. అది మానేసి ఇలా గల్లబట్టు ఎలా నిన్న చెప్పాను కదా, నేను చెప్తే మళ్ళీ ఆడతారా మీరు అని అంటే మీకు ఎక్కడో కాలుతుందా కాదు, గౌరవం మొత్తం దొబ్బుద్దా దొబ్బుద్ది. ఆ తర్వాత అందరూ కలిపి నాకు పీకితే సరిపోద్ది కదా, ఎందుకని నేను ఆ లిమిట్స్ దాటిపోయానుగా, అర్థమైందా. అలా మా దేవుడు ఒక్కడే దేవుడు, చెప్పు తప్పేం లేదు. ఎవరికి నీకే మా దేవుడు గొప్పోడు, ఎవరికి నీకే మా దేవుడు తోపు, నీకే మీ నాన్న నీకు గొప్ప, వాళ్ళ నాన్న వాడికి గొప్ప, ఊరు మొత్తానికి మా నాన్న ఒక్కడే మగాడు, చెప్పు దేవుడి. ఎవరి నాన్న వాళ్ళకి మగాడు, ఎవరి నాన్న వాళ్ళకు లెజెండ్, ఎవరి నాన్న హీరో, అవునా కదా. నువ్వు డిసైడ్ చేయకూడదు మా ఓడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు, పైకి వెళ్ళిపోద్ది క్లాసు. వాడు తోపా కాదా నేను అనుకోవాలి, అవునా. నేను అందంగా ఉంటాను, లేకపోతే మహేష్ బాబులా ఉంటాను, చాలా తెల్లగా పాలనొరగలా ఉంటాను. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోకూడదు, ఆడెవడో సీఎం లాగా నా పాదం అని నీకు నువ్వు అన్నం పెట్టుకుంటే చాలా ఉండదు, అవునా అవునా. నేను చాలా గొప్పవాడిని, ఎయిట్సీ కంట్రీకి నేనే తీసుకొచ్చాను అని చెప్పుకున్నట్టు ఉంటుంది, అది నాడ ఉంటుంది. కాబట్టి ఎవరికాడు గొప్ప అని చెప్పుకోకూడదు, నేనే మార్గం, నేనే పిండాకూడదు, మేము ఫీల్ అవ్వాలి నువ్వు తోపని. నువ్వు అందమన్నావా లేదా, నీకున్నావు బాగానే ఉన్నావు, అద్దంలో చూసుకో, ఇళ్ళలో అనుకోవద్దు, ఎవడొద్దు అన్నాడు అంతేగాని మొత్తం నేనే అని పాట పాడకూడదు, పాత సినిమాలకు ఇష్టం లాగా. అర్థమైందా, నువ్వు అందంగా ఉండు, ఎవడొద్దు అన్నాడు నీకే అద్దంలో చూసుకో, అర్థం నీకైనా కోచుకి కోచు కూడా చెప్పదు అందంగా లేనని, నువ్వే నేను పెద్ద అందగాడి, అవునా. కాబట్టి నీకు దేవుడు అంటే నీకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్కి, నీకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్కి అది అతనే దేవుడు. మాకు దేవుడు అంటే మా నాలెడ్జ్ మాకుంది, బోల్డ్ పుస్తకాలు మాకున్నాయి, బోల్డ్ జ్ఞానం మాకుంది. అయినా బెదిరించే ఎదవ గాడ్ ఏంటండి బాబు, శండాలకి ఇప్పుడు నన్ను రెస్పెక్ట్ ఇచ్చి భయ్యా లేదు దాదా ఓ ఏ క్యా కైసా బనాయా బచ్పన్ కితనా సార్ సే కామ్ కర్తా హై అచ్చా పైసా కైసా బనతా హై పర్వా నహీ పైసా తో కమ్ జాతా హై అచ్చా అభీ కితనా దేనా హై ఇస్కో ఇస్కా సార్ 70 రూపీస్ 70 రూపీస్ ఓకే అలా కలర్ దేదో కలర్ అలగ్ దేదో అలగ్ ఓహే కలర్ ఓకే ఎంతవరకు తారాచందా హాజీ సార్ తారాచందుల విలాసములకు లెదర్కాయ పరిచయ ఏం భాష సో ఇలాంటి వాళ్ళ దగ్గర కొనండి, కొంటే వాళ్ళు బతుకుతారు, 10 మందికి మనం ఎంతో వేస్ట్ చేస్తుంటాం తెల్లారు లేస్తే. కొన్ని చోట్ల భోజనం చేస్తేనే 1000 రూపాయలు కట్టాలి, 600 700 భోజనాలకి, 100 రూపాయలకు వచ్చే భోజనం 700 వాడు పెద్ద ప్లేట్లు పెట్టి పెడితే తినేస్తుంటారు రోడ్డు పక్కన బయట కోసం ఖర్చు పెడుతుంటాం. ఇలాంటి వాళ్ళకి ఇస్తే మనకి లాభం, వాళ్ళు కూడా జీవితం ఓకే అనిహౌ చాలా సంతోషం. కాబట్టి బంద్ అయింది అది ఓకే కొనండి పట్టుకుంటా పర్లేదు ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ. చూసారా ఆయనకు ఒక జీవితానికి ఈ రోజుకి ఒక మంచి పని జరిగింది, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి.
కాబట్టి దేవుడు అంటే దయ కలిగి ఉండాలి. అరే మనిషి నాకే దయ ఉంది, మనిషి నాకే దయ ఉంది, దేవుడు కదా. కాబట్టి దయ కలిగిన వాడే దేవుడు, దయ లేని వాడు దెయ్యం. వీ డోంట్ వాంట్ ఎనీ గోస్ట్, దే ఆర్ వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామ్యాన్ సోమేష్, కెమెరామ్యాన్ సోమేష్ తో రాధమోహన్ దాస్ ఇన్ ట్రైన్ ఫ్రమ్ ప్రయాగ్ టు హైదరాబాద్. జై శ్రీరామ్.